ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని అందరూ పిట్టకు పెట్టినట్టే ఎదురు చూస్తుర్రు. నడుమ ఎగ్జిట్ పోల్స్ వచ్చి ఇంత పరిచయం చేసేటాళ్లకు పబ్లిక్కు వశమే అయితలేదు. ఇప్పుడు ఎలక్షన్ల ఫలితాలు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అన్నట్టే చూస్తుర్రు. పొర్రి గద్దెల మీద కూసున్న పెద్ద మనుషుల కాడ నుంచి గోడల మీద ఎక్కిన కాలేజీ పొల్లగాండ్ల దాకా అందరి నోటెంట ఎలక్షన్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. అట్లిట్లా ఇంకొన్ని గంటలల్లో ఫలితాలు రానే వస్తున్నాయి. మరిగా ఏర్పాట్లు ఎట్లెట్లా చేసిర్రో ఒకసారి చూసేద్దాం పారి. ఎవరు వస్తారో ఏమవుతుందో కానీ మేమైతే లెక్క పెట్టడానికి తయారు ఉన్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు ఎలక్షన్ల ఆఫీసర్లు. కుర్చీలు బల్లలు పేపర్లు మిషన్లు అన్ని తయారుగా పెట్టుకొని కూకున్నారట. పొద్దుపోదు గాలినే 8 గంటలకు శురువు అవుతుంది అట ఓట్లు లెక్క పెట్టుడు. ముందుగాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్క పెట్టినాక అటెనక ఈవీఎం మిషన్లలో వేసిన ఓట్లు లెక్క పెడతారట. ఓట్లు లెక్క పెట్టే జాగాల 144 సెక్షన్ పెట్టిరాట. ఓట్లు వేసేనాడు లొల్లులు గట్టిగా అయినాయి కాబట్టి సార్ అట్లా కావద్దని ముందుగాలనే పోలీసు వాళ్ళు మస్తు హుషారైనరు. ఏపీ అంతటా ఎటు చూసినా ఇప్పుడు పోలీసు వాళ్ళే కానొస్తున్నారు. లొల్లులు చేసేటోళ్ళు పెయి జాగ్రత్త పెట్టుకొని రే, బయటకు వచ్చి మీసాలు తిప్పుడు తొడలు కొట్టుడు చేస్తే ఏసి తొక్కుడే అవుతుందిగా అన్నట్టే హెచ్చరికలు చేస్తాన్రు. ఏపీలో మొత్తం కలిపి 33 జాగాల 400కి ఎక్కువనే కౌంటింగ్ రూములు పెట్టిరాట. కొవ్వూరు నర్సాపురం అసంటి జాగాల 5 గంటలలోనే ఫలితం తేలిపోతుందట. ఇటు తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్ల ఓట్లు లెక్క పెట్టేందుకు ఆఫీసర్లు గట్టిగానే ఏర్పాట్లు చేసినరాట. అటు దేశమంతా కూడా ఓట్లు లెక్క పెట్టే కార్యానికి అంత తయారైంది. సెంటర్ ఎలక్షన్ల సంఘం ఆఫీసర్లు మీటింగ్ పెట్టి మరీ చెప్పిండ్రు ఈసారి దేశంలో 64 కోట్ల మందికి ఎక్కువనే ఓటేసినరాట. అదో పెద్ద ప్రపంచ రికార్డట. మొత్తానికి 2-3 నెలల సంధి ఈగెప్పుడొడుతుంది అన్నట్టే నడిచిన ఓట్ల పండుగ ఆఖరికి కోసెల్లుతాంది. మంగళవారం జాతకాలన్నీ బయట పడతాయి. మరిగా చూడాలి ఎవరి కిస్మత్ ఎట్టెట్టున్నదో.